మరోసారి గెలిపిస్తే నాగర్కర్నూల్ ప్రజలకు తన కుటుంబం సేవ చేస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి. తాను ఎవరికీ ఎలాంటి హామీ చేయలేదని, ఇలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పారు. నాగర్కర్నూలు సభలో మాట్లాడిన మర్రి జనార్దన్ రెడ్డి తనను మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. 2014 మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేఎల్ఐ నీళ్లు తీసుకొచ్చి జిల్లా ఏర్పాటు చేసి మెడికల్ కాలేజ్ ఇచ్చి ఈ టౌన్కు కావాల్సినటువంటి నిధులు ఇచ్చి మీరు ఇదే గ్రౌండ్లో పోయిన సంవత్సరం మాట ఇచ్చిన ప్రకారం మార్కండే లిఫ్ట్ గత 4 రోజుల కిందనే ప్రారంభమై ఇలా నీళ్లు దొంగుతుంది సార్. ఆ మార్కండే లిఫ్ట్ మీరు ఇవ్వకుంటే వేరే ఏ ప్రభుత్వాలైనా ఆ గిరిజనులు 17 తాండాలు 5 గ్రామాలు 8,000 ఎకరాల నీళ్ళు ఇస్తే వాళ్ళ ప్రజల్లో ఆనందం చూస్తుంటే రియల్గా సార్ నా జన్మ ధన్యమైపోయిందని ఇస్తున్నారు. అది మీరు పెట్టినటువంటి రైతుల మీద, ప్రజల మీద, తెలంగాణ గడ్డ మీద మీకున్నటువంటి ప్రేమ మమకారం చూపి చెప్పలేనిది సార్. సార్ మిమ్మల్ని కోరేది ఒకటే, నన్ను మీరు 3వ సారి టికెట్ ఇచ్చి ప్రజల మద్దతుకు పంపించిండ్రు. మీ ఆశీర్వాదంతో, ప్రజల మద్దతుతోటి తప్పకుండా మిమ్మల్ని కోరేది ఒకటే, నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా ప్రజల కోసం, ఈ కందనూరు కోసం నా జీవితం ఉన్నంత వరకు, నా కంఠముల ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ కందనూరుకు సేవ చేస్తూనే ఉంటా. ఏమిచ్చినా చివరకు నా చర్మాన్ని వదిలి మీకు చెప్పులు కుట్టించి నేను చనిపోయే వరకు ఈ కందనూలుకు సేవ చేస్తూనే ఉంటా సార్. ఎందుకంటే ఒక పేద కుటుంబం వచ్చినటువంటి వ్యక్తిని రైతుల బిడ్డగా, కూలి బిడ్డగా ఎన్నో కార్యక్రమాలు చేసిన మీ ఆశీర్వాదంతో, నన్ను ప్రోత్బలంతో ఏది అడిగినా, కందనూలుకి ఏది అడిగినా కాదనకుండా నాకు ఇస్తూ పోతుంది.